ఆరు మాసాలు అమరావతి మీద తప్పులు మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి మాట్లాడాని నువ్వు ముందు క్షమాపణ చెప్పాలి. లేకపోతే నా ఛాలెంజ్ ని స్వీకరించు. నువ్వే ఒక కారు పెట్టు, నీ కారులో నేను ఎక్కుతాను. మొత్తం అమరావతి అంతా తిరుగుదాం ఇష్టానుసారంగా. ఈరోజు 8,500 కోట్ల రూపాయలతో పనులు చేస్తే సిగ్గుమాలి 30,000 కోట్ల అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడతావా? నీది నోరా తాటి మట్ట? అసలు నువ్వు మంత్రిగా పనిచేయడానికి ఏమైనా అవకాశం ఉందా? అందులో నువ్వు ఈ శాఖను నిర్వహిస్తున్నావు. ఈ శాఖను నిర్వహిస్తున్నావంటే నీకు ఒక బాధ్యత ఉండాలి. నువ్వు ముందు అందరితో మాట్లాడాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకునే శక్తి నీకు లేదు. ఏదో మాట్లాడాలి కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ఏం చేశారు? అమరావతిలో అవినీతి జరిగిందన్నారు. ఏం పీకారు మీరు? 5 మాసాలైంది. 5 మాసాల నుంచి జరిగిన అవినీతి ఒక్కటైనా మీరు బయటికి తీశారని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్సైడ్ ప్రేజింగ్ జరిగిందన్నారు. ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగిందని చెప్పి అడుగుతున్నాను. ఈ రోజు సిఐడి, సిఐడికి వేరే బాధ్యత లేదు. మొత్తం ఎంటైర్ సిఐడి డిపార్ట్మెంట్ అంతా అమరావతి మీద పెట్టారు. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తున్నారు. ఎవరికి ఏముందని బయట పెట్టండి. ఏది లేకుండా ఒక కొత్త రాష్ట్రానికి ఈరోజు రాజధాని చంద్రబాబు నాయుడు గారి కలలు కని, ఆ కలలు అతి త్వరలోనే సార్థకత చూపుతున్నటువంటి పరిణామంలో ఈ రకంగా మీరు చేయడం ఇది చాలా బాధగా ఉంది. ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ శాసనసభ్యులారా, మీ ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఒత్తిడి తండి. మీరు ఎక్కడెక్కడో ఉండడం కాదు, ఎప్పటికైనా పనులు ప్రారంభించి ఒక నెల రోజులు చేస్తే మనందరం ఇక్కడే నివాసం ఉండొచ్చు. అసెంబ్లీకి 5 నిమిషాల దూరంలో అసెంబ్లీకి వెళ్ళొచ్చు, 5 నిమిషాల దూరంలో సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు. ఇన్ని అవకాశాలుంటే ఈ అవకాశాలన్నీ విడిచిపెట్టి తప్పుడు సమాచారం ఇస్తున్నాం, ఇది భావ్యం కాదని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం కావాలని. ఈ ప్రభుత్వం ఒకటే నిర్ణయం పెట్టుకుంది, 100 సంవత్సరాలైనా సరే అమరావతి పేరు చెప్తే చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు. ఎవరు ఎన్ని తరాలు మారినా, ఎంతమంది ఈ రాష్ట్రంలో పుట్టినా సరే అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టారని పేరు వస్తుందని చెప్పి నీ కుటిల బుద్ధితో నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి అడుగుతున్నాను. ప్రభుత్వాలు ఈ రకంగా పనిచేస్తే ఏంత నష్టం జరుగుతుంది? మీరు కట్టారని మేము ఆపితే, మేము కట్టామని మీరు ఆపితే ఈ డబ్బంతా ఎవరి జోబులో? ప్రభుత్వం డబ్బుది, ప్రజలు కష్టార్థం డబ్బుది. దీని మీద త్వరలోనే నిర్ణయం తీసుకుని ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ప్రారంభించి మళ్లీ అమరావతి రాజధానిని పూర్వవైభవం తీసుకురామని చెప్పి నేను ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. మీరు ముందే ఈ 5 మాసాలు మాట్లాడినటువంటి తప్పుడు మాటలన్నీ తప్పుడు మాటలుగా ప్రజలకు చెప్పాలి. లేనప్పుడు నా ఛాలెంజ్ ని బొత్స సత్యబాబు నేనే వస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నిన్న కూడా మాట్లాడుతున్నాడు, ఏం మేము తప్పు చెప్పామా? అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మన అందరికీ తెలుసు, నాకే కాదు నీకే కాదు. నిన్నటి వరకు మే 28వ తారీఖు వరకు దేశంలో ప్రపంచంలో అమరావతి గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునేవారు. ఎక్కడికి వెళ్ళిన అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని చంద్రబాబు నాయకత్వంలో తయారవుతుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నటువంటి అమరావతిని నిన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రానికి ఏ రాజధాని, ఆ రాజధాని పేరేంటి, అమరావతి లేనటువంటి దౌర్భాగ్య స్థితిని మీరు తీసుకొచ్చారు. మీరు సిగ్గుపడాలి. నిన్న మళ్ళీ మాట్లాడి ఇది చంద్రబాబు నిర్వాహం అని 5 మాసాలు ఏం పీపుతున్నారు మీరు? 5 మాసాల నుంచి మీకు బాధ్యత లేదా? ఈ 5 మాసాలు మీరేం చేశారు? మేమేమో తప్పులు చేశామని చెప్పి తవ్విందే తవ్వుతున్నారు. తవ్వి ఏం పీకారు? ఎక్కడైనా ఒక ఇంటర్వ్యూ కావాల్సినా సరే మేము చేసిన తప్పు ఎక్కడైనా మీరు చెప్పగలిగారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ నేను ప్రజలకి ఒకటే తెలియచేస్తాను, ఇవన్నీ చూడమని చెప్పి కోరుతున్నాను. ఒక్క ఇటుకే లేదన్నారు, అమరావతి కొట్టి గ్రాఫిక్స్ అన్నారు, ఎక్కడ రూపాయి పని జరగలేదన్నారు. ఎక్కడ చూడండి, పోలవరం 3,000 కిలోమీటర్లు నడిచి పోలవరంలో ఒక రాయే లేదన్నారు. ఓకే, ప్రతిరోజు సాక్షి పేపర్లు రాశారు, నేను దాన్ని కాదన్నావు లేదు. 5 సంవత్సరాలు పోలవరంలో ఒక రాయి లేదనేటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి గత ప్రభుత్వం పనిచేసింది
డబ్బులు మీరు బాకీ ఉన్నారు, డబ్బులు ఇవ్వండి అని చెప్పి సిగ్గున్నా. ఒక్క రాయి అమరావతిలో అయిపోతే నువ్వు ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు పనిచేశాడు, 5,000-6,000 కోట్లు బాకీ ఉన్నారు ఇవ్వమని అడిగినటువంటి ముఖ్యమంత్రిని ఏమన్నారు అని చెప్పి నేను అడుగుతూ, ఇంకా ఇది 90% పూర్తయినటువంటి క్వార్టర్స్, సున్నాలేస్తే అందరూ ఇక్కడికి వస్తారు, పక్కన ఐఏఎస్ క్వార్టర్స్, హైకోర్టు భవనం ఎంత బాధపడ్డామంటే, మొన్ననే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక కామెంట్ ఏంటి ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవండి, తియ్యి కూడా దొరకడం లేదు, అది కానీ సిగ్గుపడాలి కదా. మా ప్రభుత్వంలో ఏదైతే సిటీ కోర్టు పేరు మీద ముందు కోర్టు నిర్మించాము, హైకోర్టు తాత్కాలికంగా పెట్టి అన్ని ఫెసిలిటీస్ పెట్టి ఓపెన్ చేశాం. మీరు 2 మాసాల్లో పూర్తి చేస్తే అక్కడ ఒక అన్ని అవకాశాలు వచ్చాయి, అన్ని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక, ఇక్కడ ఉన్నటువంటి సిప్స్, వీళ్ళు అన్ని సొంత కార్యక్రమాలకు వాడుకొని అందులో కూడా వీళ్ళు అవినీతి చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్నంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు ప్రజలకి చెప్పాలని వచ్చాం. ఇది అయిన తర్వాత మీకు చూపిస్తాం, మాతో ఓపికగా తిరగండి, మీరు వాస్తవాలు ఇవ్వాలని చూపించండి, ఎవరు భయపడద్దు. ఏదో భవనాలు లేకుండా భవనాలు ఉన్నాయని మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఈరోజు పేదలకు ఇక్కడ స్థానం లేదు అంటున్నాడు బొత్స సత్యబాబు. నీకేం తెలుసు, ముందు నువ్వు మంత్రిగా దీని మీద ఒక అవగాహన తెచ్చుకో, దీని మీద రివ్యూ చేయి. పేదలకు అవగాహన లేదంటున్నాడు, ఇక్కడ అవకాశం లేదంటున్నాడు. 5,000 గృహాలు పేదలకు, సామాన్య పేదవాడు పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక పేదవాడికి అన్ని హంగులతో ఈరోజు 5,000 భవనాలు కట్టి పూర్తి చేశాం, అలాట్మెంట్ కూడా చేశాం. మీరు వెళ్ళి రెబ్బను కట్ చేసి మీరు అందులో వారికి అవకాశం వచ్చింది. మీరు శ్మశానాలకు సున్నాలు వేస్తున్నారు, పంచాయతీ బిల్డింగ్ సున్నాలు వేస్తున్నారు. అయ్యా బ్రహ్మాండం కట్టాం, దీనికి సున్నాలు వేసి మాకు అవకాశం ఇవ్వండి అంటే దీనికి ఇవ్వడం లేదు. కాబట్టి ఇదంతా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలని వచ్చాం. మీరు కూడా ఓపిక్గా అన్ని చూడండి ఒక్కరోజు. Subscribe us and press the bell icon for more interesting updates.